హలో హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా లాస్ట్ వీడియోలో మీరు అయితే చూసే ఉంటారు మన ఐరన్ మ్యాన్ కార్ అయితే మనం స్టీల్ చేసాము మా కార్ ఏదో అనుకోబాకండి ఇద్దండి ఇక్కడ రెడ్ కలర్ కార్ నేను వేసుకెళ్తాను కదా ఇదే మన ఐరన్ మ్యాన్ కార్ సూపర్గా ఉంది కార్ అయితే నాకు భలే నచ్చింది ఫ్రెండ్స్ చూసారా కాకపోతే ఇది టూ సీటర్ మాత్రమే అయినా కానీ పర్లేదు బాగుంది కార్ అయితే శింక్ష కార్ బాగుంది నచ్చిందా నీకు నచ్చింది అనమాట అయితే ఇంకేం నువ్వు హ్యాపీయే కదా మామూలు హ్యాపీ కాదు మావయ్య సరే సరే ఆగు ఫస్ట్ అయితే దీన్ని మనం గ్యారేజ్ లో అయితే పెట్టేస్తాను ఆ పెట్టేసి గ్యారేజ్ లో ఆ ఈ గ్యారేజ్ డోర్ లో ఏంటి ఓపెన్ కావట్లేదా అబ్బచ్చా ఈ గ్యారేజ్ డోర్ లో ఎప్పుడు ఇంతే హ్యాండ్ ఇచ్చేస్తాయి ఇప్పుడు నేను వెళ్ళి మాన్యువల్ గా స్విచ్ చేసి అప్పుడైతే ఈ గ్యారేజ్ డోర్ అయితే పైకి లాస్తుంది ఇంకా అప్పుడు కార్ ని అయితే లోపల పెట్టాలి ఆగండి ఫస్ట్ అయితే వెళ్ళి స్విచ్ చేసేసి వద్దాం ఆల్రెడీ ఫ్రెండ్స్ నేనైతే స్విచ్ చేసేసాను ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఆగండి మన గ్యారేజ్ డోర్ ఓపెన్ అయిందో లేదో శింక్షాన్ గ్యారేజ్ డోర్ ఓపెన్ అయిందా ఓపెన్ అయింది మావయ్యా అయ్యా ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది ఇప్పుడు మనం ఈ కార్ని లోపల పెట్టేద్దాం ఇప్పుడు ఏం చేద్దాం శిక్ష నువ్వు చెప్పు నాకైతే చాలా బోర్ కొడుతుంది మాయా ఏం చేద్దాం ఏం చేద్దాం లేకపోతే మనం అవేం చేసి ఇంటికి వెళ్దావా వాళ్ళ దగ్గర దేనికి రా ఇప్పుడు అయినా కానీ పోయినసారి మనం విన్నాం కదా స్పైడర్ మ్యాన్ కార్ ఉంది అండ్ హల్క్ కార్ గా ఉంది కదా మావయ్యా అవును ఉన్నాయి ఆ కార్లు కానీ స్టీల్ చేద్దాం మాయా మనం ఆ కార్లు ఏం చేసుకుంటారా మనం మాయ ఉంటాయో మాయ అటపడి ఇప్పుడు ఐరన్ మ్యాన్ కారు ఇట్లా ఉంది ఇంకా హల్క్ కారు స్పైడర్ మ్యాన్ కారు ఎట్లా ఉంటాయో ఒకసారి ఊహించుకోమయ్యా అవునా అవునా నువ్వు చెప్పింది కానీ కరెక్టే ఇప్పుడు మనం ఖచ్చితంగా వెళ్ళాల్సిందేనా ఆ వెళ్ళాల్సిందే రా అయ్యా సరే శంఖర్ నువ్వు చెప్పినట్టే చేద్దాంలే ఇంకా మనకు వేరే దారి లేదు ఆల్ రైట్ ఇక్కడైతే ఒక కార్ వస్తుంది ఈ కార్ తీసుకుని మనం అయితే వెళ్దాం ఎందుకంటే మన దగ్గర కార్ ఉంది కానీ ఆ కార్లో ముగ్గురైతే పట్టాం అందుకని నేనైతే ఈ కార్ తీసుకుంటా ఆంటీ సారీ ఆంటీ అరే ఆంటీ ఏంటి మా ఎంత వరకు తెసింది ఏవోలే ఆంటీ భయపడినట్టుంది ఆల్రెడీ ఆల్రెడీ నేనైతే ఫాస్ట్ గా మన అవెంజర్స్ వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళిపోతాను ఆ సరే మా ఏ పద పద ఫస్ట్ పద ఈ రోజు మనం అయితే ఎవరి కార్ చేద్దామా ఇప్పుడు ఏమో శిక్షాడు మనకైతే ఎవరు ఇంట్లో ఇస్తే వాళ్ళ కార్ మనం అయితే లేపేస్తాం ఇప్పుడు ఆ సరే మాయ ఇప్పుడు నాకు తెలిసి స్పైడర్ మెన్ కార్ అయితే దొరకదు అనుకుంటున్నా మాయా నేను ఎవరో ఒకరి కారు మనకు దొరికితే అదే బాగుంటుంది వాళ్ళ కార్లకు గానీ సూపర్ పవర్స్ ఉంటారు అసలు అవును యా వాళ్ళకే కాదు వాళ్ళ కార్లకు గానీ సూపర్ పవర్స్ పెట్టుకుంటారు మా ఏం మనకు గానీ కార్ చేయొచ్చు చెప్పు వాళ్ళ గానీ మనకు కార్ చేయొచ్చు ఇప్పుడు మనం వాళ్ళ కార్ ని స్టీల్ చేస్తామా చెప్పు అవును అది కానీ కరెక్టే కానీ వాళ్ళకి తెలియదురా ఏంటి మోయ తెలియదు అదే మన స్టీల్ చేసింది అవును మోయ మన స్టీల్ చేసినా మాత్రం వాళ్ళకి తెలియకూడదు అసలు తెలియదు తెలియదు అదే తెలియకుండా మనం అయితే స్టీల్ చేస్తున్నాం ఇప్పటికి నాకు తెలిసి ఐరన్ మెనక్ గా తెలిసి ఉండదు ఆయన కార్ అయితే మనం స్టీల్ చేసినట్టు అవును మోయ తెలిసే ఉండదు పాపం ఆయన ఆయన సూపర్ కార్ మనం అయితే అదే కదా ఫ్రెండ్స్ మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే ప్లీజ్ ఫస్ట్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లకి అయితే ఆలో పెట్టేసుకోండి మీరు కానీ బిల్లకి ఆలో పెట్టుకున్నారు అనుకోండి మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది అప్పుడు మీరు మా వీడియోలన్నీ చూడొచ్చు ఓకేనా అవును ఖచ్చితంగా బిల్లకరైతే అలో పెట్టేసుకోండి ఆల్రెడీ మోయా నువ్వు అయితే పద ఫాస్ట్ కి పదా అండ్ మర్చిపోయా ఫ్రెండ్స్ ఇంకోటి కానీ మన డిస్కౌంట్ సర్వర్ లింక్ అయితే కామెంట్ సెక్షన్ లో అండ్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు కానీ ఫ్రీ ఫైర్ ఆడుతుంటే మన డిస్కౌంట్ సర్వర్ లో అయితే జాయిన్ అయిపోండి మన అందరం కానీ కలిసి ఆడుకుందాం ఓకే ఓకే శింక్షార్ మన వాళ్ళంతా జాయిన్ అయిపోతారులే నువ్వు చెప్పకర్లేదు ఆ చెప్పాలే మోయా జాయిన్ అవుతారు కదా సరే అయితే గెట్టి పట్టుకో మనం ఫాస్ట్కి ఫాస్ట్ వెళ్ళిపోదాం అవెంజర్స్ వాళ్ళ ఇంటికి నాకు తెలిసి వాళ్ళు ఉంటారో ఉంటారా ఉండకుండా ఆడబోతారు మోయ చెప్పు లేకపోతే నేనైతే వాళ్ళ ఖర్చులకి ఇచ్చేస్తా ఒరే ఒరే ఏంట్రా వాళ్ళ ఖర్చులకి ఇస్తా అంటున్నావు ఏమైంది నీకు అసలు అంటే అది అది ఏలే మోయా ఊరికి నేను చెప్పాను వాళ్ళకి నేను ఖర్చులకి ఇచ్చానంటే ఇంకేమలే మన హల్కు వాడి సంకలా పెట్టుకున్నట్టు పిసికేస్తాడు అదే కదా అయినా కానీ హల్కు కారు ఉంటుంది అసలు వాడి దేరుకుంటది మోయ అయినా కానీ వాడు అంత భారీ ఆకారం కదా ఏమో రా నాకు తెలిసి చేసుకో ఉంటాడేమో వాడు నార్మల్ గా అయినప్పుడు కార్ కావాల్సిందే కదా కావాల్సిందే మా కానీ వాడికి అంత తెలివి ఎక్కడ చెప్పు ఒరే ఏమనుకుంటున్నావు హల్కి తెలివి లేదనుకుంటున్నావా అవును మా వాడికి ఉండదు తెలివి తక్కువ అంచనా హల్క్ నువ్వు వాడు హల్క్ మారిందే వాడు తెలివి అంతా ఏంటి అవునా అయ్యాబోయ్ అయితే రెండుగానే హల్క్ గా మార్చేసేమో నువ్వు నిన్నదే నీకు హల్క్ మారడం

ఆ సరే మోయ ఫ్రెండ్స్ మీరు అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను హల్గా మారిపోతా ఫ్రెండ్స్ సరే సరే చూద్దాం మీ ఎవరు కామెంట్ చేస్తారు ఆ ఓకే ఓకే మోయ పద పద ఫాస్ట్ కి అరేరే అరే రే ఏంటి మోయ రాంగ్ రూట్ లో వెళ్తరో రి ఆగ్ర ఆగ్ర శిక్షణ గెట్టి పట్టుకో ఇద్దాం మనం అయితే జంప్ చేసేం అరే ఓయమ్మ ఏంటి మాయ నువ్వు రే శిక్షన్ జంప్ చేద్దాం అనుకున్నా కానీ ఫెయిల్ అయిపోయింది సర్ ఏం గాలే కదా మీకు ఆ నాకు ఏం గాలా ఉండ డోరిమోన్ బతికే ఉన్నా సచ్చావా అబ్బా ఏంటి మాయ నువ్వు అసలు అట్లా జంప్ చేసావు మరి దారుణమైన జంప్ అది రే సూపర్ జంప్ రా అది మీరు తక్కువ అంచనా వస్తున్నారు ఏం జంప్ అప్ప మాయ చెట్ల ఇరికిచ్చావు ఎత్తుకెళ్ళి బాగుంద్రా అంత రీటి జంప్ చేసి చెట్లు ఇరికిచ్చారంటారు అదే కదా చెట్లు ఎరికిచ్చావు కదా బాయ్ చెట్లు ఎరికిస్తే చెట్లు ఎరికిచ్చా అనుకోండి ఇంకేమన్నా చెప్పమాయ్యా ఒరే 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 సరే మీరు ఏదో గట్టి పట్టుకోండి ఇంకా మీతో మాట్లాడు ఓపిక్ గారు నాకు లేదులే లేకనా గట్టి పట్టుకుని నేను ఫాస్ట్ తీసుకెళ్ళిపోతా ఆ సరే బాయ్ పద సరే సరే డబ్బి మోయ పద పద ఆల్ రైట్ మనం అయితే ఫైనల్లీ అవెంజర్స్ ఫాల్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం ఆ వచ్చేసాం మోయ పద పద లోపలికి పద ఓకే ఓకే లోపలికి వెళ్తున్నా నాగర ఆరే ఏంటిది కంట్రోల్ అవ్వట్లేదు ఓకే ఓకే మనం అయితే ఫాస్ట్ వెళ్ళా లోపలికి లేకపోతే ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోద్ది

పక్కన పడేస్తారు సర్లే ఇప్పుడు దాని గురించి మన దేనికి లేకనే మీరైతే ఇక్కడ ఎవరు నండి నేను వెళ్ళి అవెంజర్స్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వినేసి వస్తా ఆ సరే ఏమైనా అర్జెంట్ అయితే ఫోన్ చేయని అగ్గని సరేనా సరే సరే ఫోన్ చేస్తాలే ఆల్రెడీ మన అవెంజర్స్ అయితే సరే నేను ఈ సందులో వెళ్ళే చూశాను నేను కింద నుంచి చూసే వాళ్ళు అయితే పై నుంచి మాట్లాడుకుంటా ఉన్నారు ఆగండి ఇప్పుడు ఆడే ఉన్నారో లేదో ఒక నిమిషం అండి నిదానంగా వెళ్ళాలి ఇక్కడ నుంచి మనం ఇప్పుడు దొంగ చాటుగా అవ్వాలి ఇంట్లోకి అయితే వెళ్ళబోతున్నాం ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఇక్కడైతే అవ్వరు లేరు ఆల్రెడీ ఇదే మంచి టైము నేను ఇక్కడైతే ఇటు నుంచి కిందకి వెళ్ళిపోతా दे सर वच ఇట్టించి నేనైతే ఆ అంతే అంతే ఇప్పుడు నేను కిందకే వెళ్తాను అనుకుంటున్నాను ఆ అద్దోండి ఇక్కడే ఉన్నారు వీళ్ళంతా ఉన్నాడు స్పైడర్ మ్యాన్ ఉన్నాడు అండ్ ఐరన్ మ్యాన్ గా ఉన్నాడు కానీ ఐరన్ మ్యాన్ కి అయితే తెలీదు మనం ఆయన ఎప్పుడో స్టీల్ చేసామని చెప్పి ఓకే మనం అయితే ఇప్పుడు ఇక్కడ మాటలు అయితే విందాం వాళ్ళు ఏవే మాట్లాడుకుంటున్నారు అబ్బా ఐరన్ మ్యాన్ ఏమైనా కానీ కార్ ఫోటో ఉంది ఐరన్ మ్యాన్ అసలు అయినా కానీ వచ్చింది ఆ కారు మ్యాన్ ఆ కార్ ఎవరు నేనే అవునా అందుకనే అంత చెత్త నీ కంటే నా కారే బాగుంది మీరు నా కారు ఇంకో సూపర్ గా ఉంటుంది వచ్చాడండి పోటగాడు ఏంట్రా ఇరడ్ మని ఎక్కువ మాట్లాడుతురా నా కార్ చూసేవాను అసలా అది చూడలేదురా రా చూడరు గాని ఏడా దేనికి చూడు చూస్తే నాకు రాత్రి జ్వరం వస్తుంది రా అందుకనే చూడరు నేను చూసేవాడు అంటే నువ్వు ఇంక షాక్ అవుతావు అసలు అంత సూపర్ కొట్టదు నా కారు అబ్బా బక్కలే నీ కారు అసలు ఏం బాగుండదు నన్ను తక్కువ రాసినాడు నా కారు మామూలుగా ఉండదు చెప్తున్నాను కదా ఇప్పటికే నా దగ్గర రెండు కార్లు అయితే ఉన్నాయి ఏంటి రెండు కార్లు ఉన్నాయా అవునరా రెండు కార్లు ఉన్నాయి నీకు తెలుసా రెండు గాళ్ళు ఎగరతాయి ఏంటి గాళ్ళు ఎగరతాయా ఒరే నో తమాషాలు చేయవాకరా నీ వేటిని పెట్టుకుని గాళ్ళు ఎడగరతాయి ఒరే నేను హల్గా ఉన్నప్పుడు ఎగరను రా నార్మల్ గా ఉన్నప్పుడు ఎగరతాను ఏంటి నార్మల్ గా ఉన్నప్పుడా రేటు తమాషా చేస్తున్నాడు రా ఏంటి హల్క దగ్గర రెండు కార్లు ఉన్నాయా అది కానీ గాళ్ళు ఎగిరే కార్లు ఆహా ఇదేందో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉందా తాగండి మొత్తం విందాం నిజమే రా ఐరన్ మ్యాన్ నా దగ్గర రెండు కార్లు ఉన్నాయి మొత్తం ఒకటి అయితే ఫుల్ గాల్లోనే ఎగరద్ది ఇంకోటి నేల మీద వెళ్ళద్ది నేలల్లో వెళ్ళద్ది గాల్లో కానీ వెళ్ళద్ది ఏంటి నిజంగానే వెళ్ళద్దా అవును రా నువ్వు నమ్మితే నమ్మలేకపోతే లేదు సరే గాని ఎక్కడ దాపెట్టావు ఆ కార్ నేను మొత్తం మూడు ప్లేసులు అయితే దాపెట్టాను ఏంటి రెండు కార్లు మూడు ప్లేసులు దాపెట్టావా ఎవరా తిక్క పిచ్చా నీకు రెండు కాదురా ఇంకో కార్ డిజైన్ చేపిస్తున్నా

ఒక పెద్ద సరస్సులో ఉంటుంది ఏంటి సరస్సా సరస్సు ఎక్కడందిరా అదిగారు నేను చెప్పరు కావాలంటే నువ్వే కనిపెట్టుకో అబ్బా ఈడేంటి మరి ఇంత ట్విష్లు పెడుతున్నాడు ఆ కార్లు ఒకసారి నువ్వే కదా చూస్తే భయపడతా ఉన్నావు చూపిను ఏంటి మన హల్క్ ఇంకా ఇంకొక కార్ గా డిజైన్ చేపిస్తున్నాడా కానీ ప్రస్తుతానికి అయితే రెండు కార్లు ఉన్నాయని చెప్పాడు మనకు ఆ రెండు కార్లు మనం లేండి తర్వాత కావాలంటే మనం చూసుకోవచ్చు మాటలు వామ్మో నా మాటలు వినిపిస్తున్నాయి అంటే ఫాస్ట్ వెళ్ళిపోదు అక్కడి నుంచి ఓకే మనకైతే మొత్తం మూడు లొకేషన్లు అయితే దొరికినాయి ఈ మూడు లొకేషన్ లో మనకైతే రెండు కార్లు అయితే దొరకపోతున్నాయి ఫస్ట్ అయితే మనం అదేదో దీవ్ అని చెప్పాడు ఆ దీవిలోకి అయితే వెళ్ళిపోదాం ఈ సింషాన్ డోరేమో ఒరే సింగ్చా అండ్ డోరీ ఎక్కడ ఉన్నారు మాయమే ఎక్కడ ఉన్నా మాయా సరే సరే అక్కడే ఉండి వచ్చేస్తున్నా మీరైతే రెడీగా ఉండండి ఇప్పుడు మనం అయితే వెళ్ళబోతున్నాం ఏంటి వెళ్ళబోతున్నామా ఎక్కడికి ఫస్ట్ కార్ ఎక్కండిరా చెప్తాను ఎక్కడికి వెళ్తున్నా మాయా అది మన కార్లు దొరుకుతాయి కదా ఒరే మన హల్క దగ్గర మొత్తం రెండు కార్లు ఉన్నాయి అంటరా ఆ రెండు కార్లు మనం ఇప్పుడు స్టీల్ చేయబోతున్నాం ఏంటి రెండు కార్లా రెండు కార్లు ఆడరా మన హల్కి ఎవరైనా చేపించాడంట కానీ కార్లు ఏంటంటే మాత్రం సూపర్గా ఉన్నాయి అసలు తెలుసా నిజంగానే రా నేనే షాక్ అయ్యా తెలుసా అంతంత సూపర్ కార్లు అయ్యి ఒకటి గాల్లో నీలల్లో ఇంకా నేలమిందా అంతా వెళ్ళద్దు ఏంటి నిజంగారా అవునరా నేను ఇంకా ఏ మాత్రం విన్నా నాకు తెలిసి నేను అనుకున్నది నిజమైతే ఆ కార్లు మిస్సైల్స్ కానీ వదలతాయి ఏంటి బాబు మిస్సైల్స్ కూడా వదులుతా నిజంగా నిజంగానే రా సరే సరే మావయ్య ఫస్ట్ ఎక్కడికి ఫస్ట్ సముద్రం మధ్యలో ఒక దీవి ఉందంట ఆ దీవిలో ఒక కార్ అయితే ఉందంట ఆ కార్ ని మనం ఇప్పుడు వెళ్ళి స్టీల్ చేయబోతున్నాం మావయ్య కన్ఫామ్ గా ఉంటుందా కన్ఫామ్ గా అయితే నాకు తెలియదు కానీ సరస్సు అని అయితే చెప్పాడు ఒకటి మొత్తం మనకైతే మూడు లొకేషన్లు చెప్పాడు ఆ మూడు లొకేషన్లు నీకు చెప్తా చూడు ఇప్పుడు ఒకటి వచ్చేసి ఒక అతి పెద్ద బిల్డింగ్ పైన అయితే ఉంటుందంట తర్వాత ఇంకోటి వచ్చేదో సరస్సు అంట సరస్సు తర్వాత సరస్సు తర్వాత అదే మన సముద్రం మధ్యలో ఒక ఐలాండ్ ఉంటుందంట ఐలాండ్ అయితే ఉండొచ్చు అని చెప్పాడు ఏంటి ఇప్పుడు ఆ మూడు లొకేషన్ రెండు కార్లు దొరుకుతాయి మనకి అవును రా దొరకతాయని అనుకుంటున్నాను ఎంత మాత్రం నిజమో ఏమో ఇంకా దొరకలి బాయ్ ఖచ్చితంగా దొరకాలి దొరికిందంటే ఆ కారు ఏంటో మనకి తెలుసు మోయ అయినా కానీ నాకు ఇప్పటికీ ఏదో డౌట్ గా ఉంది మోయ ఏంట్రా ఏం డౌట్ అయినా అసలా మన హల్కి కార్లు ఎవరు మోయ ఇచ్చేది ఒరే ఒరే హల్కు మాత్రం నువ్వు ఎప్పుడు తక్కువ అసలా సరే డబ్బి మోయ సరే సరే అయితే నువ్వు ఇప్పుడు పదా ఫాస్ట్ గా పదా ఇప్పుడు అయితే వెళ్ళి ఆ దీవిలో ఆ కార్ ఉందా లేదా చూద్దాం సరే సరే చూద్దాం నాకైతే దీవులు అయితే తెలుసు కానీ అక్కడైతే చాలా దీవులు ఉంటాయి మనం ఒకటి రెండు ఎతికితే సరిపోదు అన్ని దీవులు అయితే ఎతకాలి

అవును రా అదొకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి నా తెలిసి దాంట్లో ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయని చెప్పి నేనైతే ఫస్ట్ ఇక్కడికే తీసుకొచ్చాను సరే ఇంకా సరే సరే ఆగైతే వెళ్ళి చూద్దాం ఫస్ట్ అరే ఇక్కడైతే కమ్ములు పెట్టేస్తున్నారా మనయితే అటు నుంచి వెళ్ళాలాగో

మాయ లేకపోతే నీ గన్ను ఉంటే గన్ను పెట్టి స్కోప్ వేసుకొని చూడమయ్యా ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ చేయకుండా ఉంటుంది అవును చెప్పింది కరెక్టే టైం వేస్ట్ చేసుకోకుండా ఉంటుంది అవును నేను స్నైపర్ స్కోప్ పెట్టి చూస్తాను ఆ చూడమయ్యా ఓకే ఇక్కడైతే అయితే ఏమైనా కార్ ఉందా ఓకే ఇక్కడైతే అయితే ఏం కార్ అయితే కనిపించలేదు ఇటు సైడ్ నా తెలిసి వాడు ఏమైనా కింద పెట్టి ఉంటాడా మాయ కింద తెరీ పెడతారు మాయ కింద పెడితే అలలు వచ్చి ఈ కార్ లాక్ కదా అవును అది కానీ కరెక్టే ఇక్కడైతే ఏం లేదా ఎక్కడుందా అబ్బా ఈ కారు ఈ కింద ఏమైనా పెట్టాడా ఈ కింద పెట్ల ఈ ఐలాండ్ లో గానీ ఏం లేదు అండ్ అక్కడ ఏంటబ్బా అరే రేషింగ్ షాన్ అది ఒక కంటైనర్ లాగా ఉందిరా అవును మా కంటైనరే ఒరే అవును రే కంటైనర్ ఉంది అక్కడ ఆ కంటైనర్ లో ఉండే ఛాన్స్ అయితే ఉన్నట్టున్నాయి ఆ కారు సరే మా ఓపెన్ చేద్దామా ఆ చేద్దామాయా సరే ఆగైతే వెళ్దాం గానీ ఇప్పుడు మనం అక్కడి దాకా ఎట్లా వెళ్దాం అబ్బా ఎట్లా వెళ్తాం ఇప్పుడు అక్కడికి ఒరే డోరిమో నీ ఏమైనా బోట్ ఉందా మాయా బోటే కదా రా చాలా ఉన్నాయి పదమాయ వెళ్దాం ఆల్రెడీ ఆల్రెడీ మీరైతే జాగ్రత్తగా రండి కింద పడతారు ఆ సరే మాయా వస్తా వస్తా ఆగు మీరైతే నిదానంగా వచ్చేయండి నేనైతే ఫాస్ట్ కిందకి వెళ్ళిపోతున్నా సరే బాయ్ ఓకే ఓకే మనం అయితే జాగ్రత్తగా వెళ్ళాలి జార కొడుతూ జార కొడుతూ అయ్యో బాబు జస్ట్ విస్ జారిపోయాడు అనుకున్నా ఇటు పక్క ఉందా దారుందా ఆహా ఉన్నట్టుందే ఆల్ రైట్ ఉందరే దారి నిజం మనం అయితే జాగ్రత్తగా వెళ్ళాలి పడకూడదు పడకూడదు పడదు అబ్బా పడిపోయినా అబ్బా గీసుకుంటుంది గీసుకుంటుంది అమ్మ వచ్చేసి ఆగిపోయాయి అట్ట ఒరే శిక్షణ డోరిమోన్ రెండ్రా ఫాస్ట్ ఫాస్ట్గా ఆ వస్తున్నామా వస్తున్నాం ఆల్రెడీ డోరిమోన్ నువ్వేదో బోట్ ఉందన్నావు కదా బోట్ తీస్తావా బయటకు కొంచెం

మరి ఏం ఒక రెండు నిమిషాలు కాగు మనైతే వచ్చేసాంలే ఐలాండ్ అంతా పక్కనే ఉంది జస్ట్ బోట్ అడిగినంతే ఎవరు రే ఏంటి బోట్ మరి ఎట్లా పైకి లాస్తుంది మరి మాములు బోట్ నేను కదా ఇచ్చింది ఊరి నాయన ఏంట్రా అసలు దీని ఎంట్రీ మాములు లేదు మళ్ళీ దీని డ్రైవింగ్ అనేది సూపర్ గా ఉంది అసలు ఊరే శింక్షన్ గట్టికి పట్టుకో పట్టుకోను ఆల్రెడీ ఆల్రెడీ వద్దు అక్కడైతే కంటైనర్ ఉంది నేను చెప్పినట్టే సరే మాయా బోట్ ఎక్కడే పెట్టు ఆగురా బోట్ నైతే ఎక్కడే పెట్టేస్తా

సరే ఆగమో ఏకతలు ఆల్రెడీ ఎక్కేసారి మా ఇంకా పద వెళ్దాం ఓకే ఈ కార్ లో అసలు ఏముంది మరి ఏం లేదా ఆగు మిస్సైల్స్ ఏమైనా ఉన్నాయో ఆరో బుల్లెట్లు ఉన్నాయిరా ఇంటి బుల్లెట్లు ఉన్నాయా పురి అవును బుల్లెట్లు ఉన్నాయి ఇద్దో బుల్లెట్లు అయితే వెళ్తున్నాయి ఆ బుల్లెట్లు వెళ్తున్నాయి కానీ ఇప్పుడు మనం ఈ కార్ని ని అక్కడికి ఎట్లా మోయ తీసుకెళ్లేది అదే కదా నాకు అర్థం కావట్లేదు ఎట్లా తీసుకెళ్ళాలి ఆగు ఇక్కడ ఏందో బటన్ ఉంది బటన్ నొక్కి చూద్దామా ఆ నొక్క మోయ పర్లేదు అరే మిస్సైల్ మారిందిరా

ఏంటే ఇంకా హైట్ కలుద్దా ఇది ఆగు చూద్దాం ఓకే ఓకే హైట్ కలుతుంది హైట్ కలుతుంది ఉరే శింక్షన్ వెళ్తుందిరా హైట్ కి హైట్ కార్డ్ అవుతుంది మోయ కిందే ఉంది కదా ఉరే నీకు హైట్ కి వెళ్తుందిరా ఏవో పో నాకైతే ఏం కనిపించట్లేదు ఆగు ఈ బటన్ ఉంది ఈ బటన్ నొక్కితే ఏమైనా హైట్ కి చూద్దాం ఆగు ఆ సరే సరే ఆగు మోయ ఆగి నొక్కు సరే ఆగి ఇప్పుడు నొక్కతా ఆల్్రెడీ బటన్ అయితే నొక్కాను ఇంట్రా గాల్లోకి అయితే ఎగరట్లేదు ఏంటి మోయ గాల్లోకి ఎగరట్లేదా లేదురా శింక్షన్ ఎగరట్లేదు అరే రేపు ఎట్లా మోయ అబ్బాబ్బా ఏంటి మోయ గుద్దేశావు నువ్వు రూరి అగర్తనట్టుందా యాడ అగర్తుంది మోయ నాకైతే ఏ అగర్తనట్టుగా అనిపించలేదు అరే ఇప్పుడు అగర్తుంది మోయ ఇప్పుడు సూపర్ 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 రే శింక్షా నిజంగా జాగ్రత్తగా కరయాలరా దీన్ని అవునా అరే బాబాయ్ మోయ సూపర్ మోయ అసలా అబ్బా శింక్షా నీ ఏమైనా అగర్తుందా అబ్బా రే బల్లే ఉందరా ఈ కార్ అయితే అవును మోయ బల్లే ఉంది అసలా జాగ్రత్తగా పోనీ ఓకే ఓకే నేనైతే జాగ్రత్తగానే మోనిస్తానులే మీరైతే గట్టికి పట్టుకోండి నేను పట్టుకున్నాను మావయ్య అబ్బా సూపర్ గా ఉంది మావయ్య మన సిటీ ఇక్కడ నుంచి అవునవును భలే ఉంది ఇప్పుడు మనం డైరెక్ట్ అక్కడ కనిపిస్తున్న పెద్ద బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్దాం ఆ సరే మావయ్య పద వెళ్దాం అండ్ మన హల్కైతే ఇంకో లొకేషన్ గా చెప్పాడు కదా మావయ్య ఆ లొకేషన్ ఏంటి ఆ లొకేషన్ ఏదో నది అని చెప్పాడు ఆ నదికి దగ్గర ఉంటదో ఉండదోరా ఉండకుండా ఏడబద్దులో అయ్యా పద ఉంటది అవును ఇందుక నది ఎక్కడ ఉందిరా నదిగా సరస్సుగా చెప్పింది సరస్సు అంటే పోండే కదా బాయ్యా అవును రా ఇక్కడ ఇప్పుడు ఆ పాండ్ కదా మనకి అదే కదా నాకు అర్థం కావట్లేదు మాయ మన ఇంటి ఒక పాండ్ ఉంది ఆ పాండ్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయా ఆ పౌండ్లో లో ఉంటాయా ఉంటాయి అనుకుంటున్నా ఉండే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు సరే ట్రై చేద్దామా ఆ ట్రై చేద్దామా ఒకసారి సరే సరే ఆగ మనం అయితే వచ్చేసాం బిల్డింగ్ దగ్గరికి అబ్బో రే కింద పడిపోయారు జస్ట్ మిస్ అరే ఏంటి మా గోడ మీద అడతానా రాగ రాగురు గాల్లో తీసుకెళ్తా రే ఇదేంటిది రరే ఏవోందిరా మా ఏం లొకేషన్ మా అయ్యా ఇక్కడి నుంచి అయిపోతావు అబ్బా ఉర్రో నాయనో ఏంట్రా ఇది సరైన టైంలో హ్యాండ్ చేసింది

గాల్లోకి లేచింది అయినా అంత పై నుంచి పెడితే నేను అయితే అనుకున్నాను రా మాయ అట్లా సావలేదులే అది ఆనందం కొంచెం జాగ్రత్త పదమోయ పైకి ఆల్రెడీ ఈసారి జాగ్రత్తగా వెళ్తా శిక్ష నువ్వేం టెన్షన్ పడబాక సరే మా జాగ్రత్త వెళ్తే అదే చాలు నాకు ఓకే ఓకే వచ్చేసాం వచ్చేసాం పై దాకా వచ్చేసేవాళ్ళే ఇప్పుడు నాకు తెలిసి వెనక తిరిగితే ఆ బిల్డింగ్ పైన ఉంటామని అనుకుంటున్నా సరే మా తిరిగి వెనక్కి అంతే కదా ఆల్రెడీ మన బిల్డింగ్ పైన ఉన్నాం ఇప్పుడు మనం అయితే వెళ్దాం రా వెళ్దాం కానీ మా దింపు దింపు ఇప్పుడు దింపు ఓకే ఓకే దింపుతున్నా దింపేసే సేఫ్ ల్యాండింగ్ అయితే చేయాలి సేఫ్ ల్యాండింగ్ చేయాలి అంతే 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 సూపర్ అబ్బా దెంద పగలగొట్టేసినే ఆ సరే మోయా ఇప్పుడు కంటైనర్ గాడ మన కావాల్సిందే అవరు కంటైనర్ కావాలి అద్దోడ పైర్ కంటైనర్ అయితే కనిపించింది సూపర్ మోయా సూపర్ ఇప్పుడైతే అయితే పద మనం వెళ్ళా కంటైనర్ అయితే బ్లాష్ చేసేద్దాం ఆల్ రైట్ ఆల్ రైట్ అగో నిన్నేతే ఫస్ట్ ఔర్ నా ఈ కార్ ఎంట్రా అసలు కంట్రోల్ అవ్వట్లేదు ఏంటి మోయా నిక అసలు కార్ డ్రైవింగ్ రావట్లేదు ఒరే కార్ అయితే డ్రైవింగ్ చేయొచ్చు రా కార్ ఇది ఫ్లైయింగ్ కారు అవును కదా అది కానీ కరెక్ట్ సరళ మోయే కార్ ని ఇక్కడ పార్కింగ్ చేసేసి ఆగు పార్కింగ్ చేసా ఇప్పుడు అయితే మనం వెళ్ళి అక్కడ నిన్న అయితే బ్లాష్ చేసి చూద్దాం ఏముందో ఆ సరే మోయే పార్క్ చే ఫస్ట్ ఓకే పార్కింగ్ అయితే చేసేసను ఇప్పుడు పదన్ రా మనం వెళ్ళి చూద్దాం నేను రాళ్ళ మోయే మీరు వెళ్ళి బ్లాష్ చేయండి దేనికి రావురా ఈ కార్ లో ఉంటా ఈ కార్ లో ఏసి ఉంది బాగా ఒరే నువ్వు గాని ఏమన్నా కలిపెట్టావు అంటే చెప్తాను ఇచ్చేస్తాను ఈ ఖర్చులకి ఆ నేను కలిపెట్టరేడ మోయే సరే సరే ఇప్పుడు మనం అయితే ఈ కంటనండి బ్లాష్ చేసేద్దాం ఒకటి రెండు రెండు స్టిక్కీ బొమ్మలు అయితే వేసాను ఈ రెండు సరిపోతాయని అనుకుంటున్నా ఇప్పుడైతే బ్లాస్ట్ చేసేస్తా త్రీ టూ వన్ ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఈ కంటైనర్ లో ఏముందో ఓహో ఈ కంటైనర్లో అయితే ఏం లేదు అంటే ఇప్పుడు మనం లాస్ట్ వెళ్లే కంటైనర్లు అయితే ఖచ్చితంగా సూపర్ కార్ ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి నాకు తెలిసి దాని గురించే మన హల్క్ అయితే హైపిచ్చాడ్రా ఏంటి దాని గురించి అవునరా ఈ కంటైనర్ అయితే ఓపెన్ చేసిన ఈ కంటైనర్ అయితే ఏం లేదు సరే డోరిమోన్ రారా వచ్చి ఫాస్ట్ కార్ ఓకే ఫాస్ట్ కార్ ఎక్కే డోరిమోన్ ఎక్కేసారు మాయా ఇంకా పదా ఓకే శిక్షణ గట్టిగా పట్టుకున్నావు కానీ ఆ సరే మోయా నేను పట్టుకోను సరే సరే మోయా గారు పట్టుకోరా ఇంకా పదా ఆల్రెడీ ఇప్పుడు అయితే మన ఇంటి దగ్గర ఉంటది అంటావా ఉంటది మోయా ఉంటది ఉంటది ఓకే ఓకే ఇద్దాం మన ఇల్లు సరస్సు అయితే ఇదే ఈ సరస్సులో ఉంటదో లేదో చూద్దాం ఆ చూద్దాం పద మోయా ఆల్రెడీ మన ఇల్లు కానీ కింద ఉంది చూసేవా మన ఇల్లు కానీ కనిపిస్తుంది అవును మోయా కనిపిస్తుంది ఇప్పుడు ఈ సరస్సులో వెతకాల మోయా అవును రే శిక్షణ వెతకాలి ఆ సరే అమ్మ అయితే పద ఎట్లా వెళ్తుందని ప్రయర్ కానీ ఇప్పుడు ఈ సరస్లో కంటైనర్ ఉంటుందో ఉండదు మా అయ్యా చూద్దాంరా ఫస్ట్ అయితే మనం చూద్దాం చూడకుండా ఎట్లా చెప్తాం చెప్పు ఆ సరే యయా నువ్వు సముద్రంలో దెబ్బతావా ఆగు ఒకసారి ఇది సముద్రంలో వెళ్లద్దు లేదు చూద్దాం ఆ సరే మా అయ్యా చూద్దాం కానీ ఆల్రెడీ నాకైతే ఈ కార్ సముద్రంలో వెళ్తుందని అనిపిస్తుంది ఏడ వెళ్తుంది మా ఇది గాలి అని ఈ బట్టనుంది ఈ బట్టను నొక్కుదాం ఉరే ఈ బట్టను నొక్కిన ఏం అవ్వట్లేదురా అయితే దేనికి మా యారే ఏంటి ఆగిపోయా ఉరే ఏముంది అసలు

అదే కదా నాకని అర్థం కాలేదు ఏముంది అసలా ఇక్కడ ఏముంది మరి ఏదో ఇన్విజిబుల్ గోడ ఉన్నట్టు ఉన్నారు ఇది ఇన్విజిబుల్ గోడ ఏడ దగ్గరికి వస్తుంది ఏమో అయినా నాకు తెలిసి కంటైనర్ ఉందా ఏంటి సరే సరే ఆగు నేనైతే కారు ఇక్కడ ఆపుతా నేనైతే ఈత కొట్టుకుంటూ లోపలికి వెళ్తా మీరైతే ఇక్కడే జాగ్రత్తగా ఉండండి సరేనా సరే మావయ్య ఆల్ రైట్ ఆల్ రైట్ మీరు అయితే జాగ్రత్తగా ఉండండి ఇక్కడే నేనైతే సముద్రంలోకి వెళ్ళి చూస్తా ఇక్కడే ఉండాలనుకుంటున్నా కంటైనర్ అయితే లోపలికి వెళ్దాం అవండి ఒకసారి ఆల్ రైట్ నేనైతే లోపలికి వచ్చేసాను ఏముంది అబ్బా ఇక్కడ ఓకే చేపలు అయితే ఉన్నాయి ఇక్కడైతే ఏం లేదే పక్క ఇటుపక్క పక్క కానీ నాకైతే ఆగండి అటుపక్క మూల ఏందో కనిపించిందే అదేనా నేను అనుకునేదేనా అక్కడైతే ఏందో బండ్రాయి లాగా ఉంది ఆగండి ఫ్రెండ్స్ వెళ్దాం ఒకసారి బా ఊపిరి ఆడట్లేదు ఊపిరి ఆడట్లేదు ఒకసారి పైకి వెళ్దాం అమ్మయ్య వచ్చేసా అది ఇప్పుడైతే మళ్ళీ లోపలికి వెళ్దాం అది లోపలికైతే వచ్చేసాం ఏంటి అదేనా నేను అనుకునేదేనా కంటైనరేనా కంటైనరే అయి ఉండాలి అది అది కంటైనరే ఫ్రెండ్స్ సూపర్

ఇక్కడైతే చేప జరగతుంది ఫస్ట్ అయితే నేసేద్దాం సాయంకాలం పులుసుకొని మనకు వస్తుంది ఇది తీసుకోరు చాప్ మిస్ అయిపోయింది అబ్బా ఇప్పుడు 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 ఈ చాప్ ఎక్కడికి పోద్ది పోద్ది అబ్బా మిస్ అయిపోయింది మళ్ళీ ఇక్కడ రెండు చేపలు అయితే ఉన్నాయి ఒక చాప్ ఒక అయినా కావాలి రే ఈ చేపలు ఒకటి ఇప్పుడు ఈ చేపల సంగతి తర్వాత మనం అయితే ఫస్ట్ ఈ కంటైనర్ సంగతి చూద్దాం ఈ కంటైనర్ అయితే ఇప్పుడు బయటికి తీసుకురావాలి ఎట్లా తీసుకురావాలి కాగా డోరిమోన్ అడగదాం డోరిమోన్ ఇప్పుడు ఎంత పెద్ద కంటైనర్ నేనైతే బయట తీసుకురావాలరా ఏంటి బయట తీసుకురావాలా సరే ఆగమయ్య నా గ్యాజెట్ తో దాన్ని బయట టెలిపోర్ట్ చేస్తాను సరే సరే టెలిపోర్ట్ చేయి ఫాస్ట్గా ఓకే మన డోరీమన్ గడ అయితే టెలిపోర్ట్ చేస్తారంట మనం ఇక్కడే ఉండి చూద్దాం బాగండి ఈ కంటైనర్ ఎట్లా టెలిపోట్ అవుద్దాం ఆల్రెడ్ మనైతే ఇక్కడ వెయిట్ చేద్దాం మొత్తం ఒక టెన్ సెకండ్స్ అయితే వెయిట్ చేద్దాం టెన్ సెకండ్స్ లోపల కంటైనర్ వెళ్ళొద్దా లేదో అరే మాటలోనే తీసుకెళ్లి పెట్టేసాడే

మన హల్క్ చెప్పింది కరెక్టే రెండు కార్లు అయితే గాలిలోకి ఎగర్తున్నాయి అండి ఇది నీళ్ళలో కానీ పోద్దాం టెస్ట్ చేద్దామా దీన్ని సరే సరే ఆగైతే టెస్ట్ చేద్దాం అది అరే రే ఏంటిది నీళ్ళలో పోవట్లేదురా నీళ్ళ పైన పోతుంది కానీ అది ఎందాకాల గాల్లో తేల్తున్నట్టుంది కానీ ఇదైతే అయితే డైరెక్ట్ నీళ్ళలో పోతున్నట్టే ఉంది స్పీడ్ గానీ మాలో లేదు అసలు అర్రేంటి స్పీడ్ పోతుంది అదే కదా స్పీడ్ అయితే మావోలో లేదు మళ్ళీ స్కిడ్లు గానే కొడుతుంది సౌండ్ గానీ భలే ఉంది అసలు అవును సౌండ్ గానీ ఉంది అదే కదా మళ్ళీ దీనికి హైడ్రాలిక్స్ గానీ ఉన్నట్టున్నాయి

మరి జాగ్రత్త మన డోరీ మోన్ మీద వెళ్తాయి ఓకే ఓకే నేను అదలం లేరా డోరీ మోన్ మీద నాకు గాని తెలుసు ఏమమ్మా మిస్టేక్ వదిలేవంటే ఇంకేం లేదు ఆల్రైట్ ఆల్రైట్ ఈ కార్ అయితే భలే ఉందిరా శింషాన్ దీని కింద లైటింగ్ గానీ దీని లుక్స్ గానీ అసలు ఏమైనా ఉన్నాయి అసలు అవును మా ఫ్రెండ్స్ మీకు ఏ కార్ నచ్చిందో కామెంట్ చేసిన ఏంటి ఫస్ట్ కార్ నచ్చిందా లేకపోతే సెకండ్ కార్ నచ్చిందా సెకండ్ కార్ అంటే ఇది ఫస్ట్ కార్ అంటే మీరు ముందర చూసింది నాకైతే సెకండ్ కార్ నచ్చిందిరా ఎందుకంటే దీని లుక్స్ అయితే భలే ఉన్నాయి అసలు సేమ్ హల్క్కు ఫేస్ చూసినట్టే ఉంది దీంట్లో చూస్తుంటే అవును ఎట్లా అనిపిస్తుంది రెండు బుల్లెట్లు అయితే వెళ్తున్నాయి కారుంటే సెంటర్ అవును వేయొచ్చు కానీ మనం ఎప్పుడు పడితే అప్పుడు ఈ కార్ని మిస్ యూజ్ అయితే చేయకూడదు అసలు అవును మా మిస్ యూజ్ చేయకూడదు మిస్ యూజ్ చేసేవంటే ఇంకే మన లాస్ అంటే అసలు ఎగిరిపోద్ది అదే అదే సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట మీకు కానీ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లగిన తాళ్ళు పెట్టేసుకోండి మీరు కానీ బెల్లగిన వాళ్ళు పెట్టుకుని అనుకోండి మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది అప్పుడు మీరు మా వీడియోలు అన్ని చూడొచ్చు ఓకేనా అవును ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు కానీ ఫ్రీ ఫైర్ ఆడుతుంటే మన డిస్కౌంట్ సర్వర్లు అయితే జాయిన్ అయిపోయి ఓకేనా మన అందరం కలిసి ఆడుకుందాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుసుకుందాం మటిల్ దాన్ టేక్ కేర్ బై బాయ్ okay